హై గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. ఇట్స్ యువర్ వెంకట్, ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ కోచ్. ఈ రోజు నుంచి నేనేమనుకుంటున్నానంటే, కొన్ని కొన్ని వీడియోస్ వల్ల మన ఇండియాలో డాక్టర్స్కి కొంచెం స్ట్రెస్ తగ్గిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇండియాలో ఎస్పెషల్లీ ఫుడ్ అవైలబుల్ సోర్సెస్ అనేది విపరీతంగా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి డయాబెటిక్ ఇష్యూస్ అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అవ్వచ్చు, హార్మోనల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఫ్యాటీ లివర్ అవ్వచ్చు. దీనివల్ల ఇండియాలో చాలా వరకు హై అమౌంట్ ఆఫ్ పాపులేషన్ అంతా కూడా డాక్టర్స్కి ఒక స్ట్రెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. డాక్టర్స్కి ఉన్న స్ట్రెస్ని కొంచెం మనం తగ్గించగలిగితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనిపిస్తుంది. కాబట్టి సో డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ గురించి నేను మాట్లాడబోతున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే ఫ్యాటీ లివర్. ఒకవేళ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఒకవేళ వస్తే కనుక ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది మనం మాట్లాడుకుందాం. బాగా స్ట్రెస్ఫుల్ జాబ్ ఏదైనా ఉంది అంటే మాత్రం డాక్టర్స్ జాబే, డౌటే లేదు దానిలో. వాళ్ళకి ఒక టైమింగ్ ఉండదు, ఎంతో కష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళని మనం ఎప్పుడు ఇబ్బంది పెడతానే ఉండని ట్రై చేస్తూ ఉంటాం. సో కమింగ్ టు ద పాయింట్, ఫ్యాటీ లివర్. సో అందరూ ఏమనుకుంటారంటే ఫ్యాటీ లివర్ అంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఫ్యాటీ లివర్ అనుకుంటూ ఉంటారు. సో ఫ్యాటీ లివర్ ఈజ్ నాట్ ఏ ఫ్యాట్. మీకు ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఫ్యాటీ లివర్ వచ్చింది అనుకోవడం మాత్రం ఒక మిత్ అంతే. మీరు తీసుకున్న ఫుడ్, అది ఫ్రూక్టోస్ కానీ గ్లైకోజన్ స్టోర్స్ కానీ, ఎక్సెస్ అమౌంట్లో ఉంటే, దాని యూటిలైజేషన్ ప్రాపర్గా లేకపోతే అది ఫ్యాట్గా అక్యుములేట్ అవుతుంది. ఎక్కడ? అడిపాస్ టిష్యూలో. సో అక్యుములేట్ అయ్యి దాన్నే ఫ్యాటీ లివర్ అంటాం. సో ఈ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యూజువల్గా ఒక బిర్యానీ తెచ్చుకుంటే, బిర్యానీ ఓపెన్ చేయగానే దానిలో పైన ఒక గుడ్డు ఉంటుంది, ఎగ్ ఉంటుంది కదా, అది తీసి పక్కన పెట్టి ఒక రెండు ప్యాకెట్లు ఇస్తారు. ఒక కర్రీ సూప్ లాగా ఇస్తారు కదా, అది మొత్తం ప్లేట్లో పెట్టుకుని పోసేసి నీట్గా ఆ కార్బోహైడ్రేట్స్ కానీ ఆ స్పైసెస్ కానీ ఏదైతే ఉన్నాయో శుభ్రంగా బిర్యానీ తినేసి ఆ పీస్ కూడా నంచుకొని తింటా, లాస్ట్లో పీస్ అంతా అయిపోయిన తర్వాత గుడ్డు దగ్గరికి వచ్చేసరికి చాలామంది ఏం చేస్తారంటే గుడ్డుని ఇలా ఓపెన్ చేసి ఆ లోపల ఉన్న యోక్ ఏదైతే ఉందో ఎల్లో తీసి పక్కన పెడతారు. వైట్ మాత్రం ఎందుకురా తినలేదు, అదంటే ఫ్యాట్ అది, అది తింటే ఫ్యాట్ అయిపోతూ ఉంటారు. ఇప్పటి వరకు మాత్రం కొండ బిర్యానీ తినేసి వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్లు మొత్తం పోసేసుకొని పస పస తినేస్తాడు. తిని ఎల్లో ఎందుకు తినలేదంటే దానిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, దానిలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. నేను మా జిమ్ ట్రైనర్ చెప్పాడు తినొద్దని చెప్పాడు, అందుకే నేను వైటే తింటా, ప్యూర్ ప్రోటీన్ నేను కన్జ్యూమ్ చేస్తాను, కానీ కుప్ప బిర్యానీ తింటాడు. సో నేను అనేది ఏంటంటే, మీరు హై అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ని కానీ, హై అమౌంట్ ఆఫ్ షుగర్స్ని కానీ, హై అమౌంట్ ఆఫ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిస్కెట్స్, చాక్లెట్స్, బేకరీ ఫుడ్స్, స్వీట్స్, డిజర్ట్స్, ఇవి ఇలాంటివి. సో తినడం వల్ల ఏమవుతుందంటే, మీ లివర్లో ఫ్రూక్టోస్ లేదా గ్లైకోజన్ స్టోర్స్ అనేది విపరీతంగా పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఫ్రూక్టోస్ కానీ గ్లైకోజన్ స్టోర్స్ బాగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే, స్లోగా స్లోగా అది లివర్లో ఫ్యాట్గా అక్యుములేట్ అవుతుంది. ఏది? ఆ ఫ్రూక్టోస్ కానీ లేకపోతే గ్లైకోజన్ కానీ. మీరు ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఫ్రూక్టోస్ కానీ గ్లైకోజన్ స్టోర్స్ కానీ మీరు ఫిల్ చేసినా సరే, మీరు ప్రాపర్గా యాక్టివిటీ కానీ ఎక్సర్సైజ్ కానీ మీరు క్రియేట్ చేసుకున్నారనుకోండి, దాన్ని యూటిలైజేషన్ మీరు చేసుకోగలిగారనుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా ఛాన్సే లేదు కదా ఈ రోజుల్లో, ఎలా ఉంటుంది చెప్పండి. సో మనకి డెలివరీ యాప్స్ ఎన్ని ఉన్నాయి, ఫుడ్ డెలివరీ యాప్స్, నెంబర్ ఆఫ్ డెలివరీ యాప్స్. రాత్రి 1 గంటకి ఇలా ఓపెన్ చేసి ఐస్ క్రీమ్ ఎలా కొడితే 1/2 గంటలో వచ్చేస్తుంది, అసలు ట్రాఫిక్ కూడా ఉండదు. అలాంటప్పుడు మీరు అసలు కనీసం ఒక 2 గంటలు 3 గంటలు ఫాస్టింగ్ విండో అన్న మెయింటైన్ చేయగలరా? సమస్య లేదు, మెయింటైనే చేయరు. ఏంటి అంటే, ఏదో ఒకటి చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. మనం చేసే 2-3 గంటల పని కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. అట్లీస్ట్ మీరు 3-4 అవర్స్ ఫాస్టింగ్ విండో మెయింటైన్ చేయగలిగితే మీ లివర్లో ఉన్న ఆ గ్లైకోజన్ కానీ ఫ్రూక్టోజన్ కానీ ఎనర్జీలేగా మీ బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. ఆ ఛాన్స్ మీరు ఇవ్వరు, అసలు గ్యాప్ ఇవ్వరు. నోరు కదులుతూనే ఉంటుంది, చెయ్యి ఇలా మారుతూనే ఉంటుంది, ఫింగర్స్ ఇలా ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ ఏదో ఒకటి. సో నేను చెప్పేది ఏంటంటే, మీ లివర్లో స్టోర్ అయిన ఆ గ్లైకోజన్ కానీ ఫ్రూక్టోజన్ కానీ మీరు యూటిలైజ్ చేసుకోవాలి అంటే మాత్రం అట్లీస్ట్ ప్రతి మీల్కి, బిట్వీన్ మీల్ అండ్ మీల్కి 3 అవర్స్ గ్యాప్ మెయింటైన్ చేయండి. ఈ గ్యాప్లో మీరు వాటర్ కన్జంప్షనే తీసుకోండి, అదర్ ఫుడ్స్ని మీరు ఏమి ఇంక్లూడ్ చేయొద్దు. లిక్విడ్స్, ఓన్లీ లిక్విడే. లిక్విడ్ అనగానే మీరు మళ్ళీ ఏమనుకుంటారు, స్మూతీకి వెళ్ళిపోతారు. స్మూతీ కూడా వద్దు, ఓన్లీ వాటర్ తీసుకో. సో అలా కాకుండా మీరు స్మూతీస్ తీసుకుంటా, నేను బాదం పాలు తాగుతా, మిల్క్ షేకులు తాగుతానంటే మాత్రం మీరు అది అడిపాస్ టిష్యూగా కన్వర్ట్ అవుతుంది, ఇదంతా కూడా ఫ్యాట్ సెల్స్ లాగా మారిపోతుంది. నా బైసెప్స్ చూసారు కదా ఎలా రౌండెడ్గా ఉన్నాయో. సో ఇక్కడ గ్లైకోజన్ స్టోర్స్ అనేది ఫుల్ అయి ఉన్నాయి. ఈ గ్లైకోజన్ స్టోర్స్ ఫిల్ అవ్వడానికి బేసిక్ రీజన్ ఏంటంటే, నేను ఫ్రీక్వెంట్ మీల్స్ కన్జ్యూమ్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీల్కి, బిట్వీన్ మీల్ అండ్ మీల్కి అట్లీస్ట్ 3 అవర్స్ నేను గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తాను. అలాగే
మసిల్ స్టిమ్యులేషన్ కోసం ప్రతిరోజు నా గోల్కి రిలేటెడ్గా ఉన్న ట్రైనింగ్ ప్రోటోకాల్ని ఫాలో అవుతూ ఉంటాను. దీంతోపాటు ప్రతిరోజు కార్డియోని మాత్రం ఇగ్నోర్ చేయను. ఎట్టి పరిస్థితులు అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ ఆఫ్ కార్డియో అనేది చేయకపోతే ఒక ఫీల్ అనేది క్రియేట్ అవ్వదు కాబట్టి కార్డియోని ఇంక్లూడ్ చేసుకుంటాను. అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్స్ని చాలా వరకు నేను అవాయిడ్ చేస్తాను. దీంతోపాటు స్వీట్స్ని కానీ షుగర్స్ని కానీ మ్యాక్సిమం కట్ చేస్తూ ఉంటాను. అంటే స్వీట్ క్రేవింగ్స్ ఉండవు, నేను అస్సలు స్వీటే ముట్టుకోను అని అబద్ధాలు చెప్పడం నాకు రాదు. తింటా వన్స్ ఇన్ ఏ వీకో, లేకపోతే ఎప్పుడైనా చీట్ చేద్దాం అనుకుంటేనే తింటా. అంతేగాని ప్రతి మీల్ తర్వాత నేను ఏదో డిజర్ట్ తినాలి, రాత్రి పదవంగానే నేను ఐస్ క్రీమ్ బుక్ చేసుకుని ఐస్ క్రీమ్ తినాలి, ఇలాంటి కోరికలే ఉండవు. సో ఎండ్ ఆఫ్ ద డే మీ గోల్ ఏదైనా కానీ, సో మీకు అసలు గోల్ లేకపోనే మీరు తీసుకున్న న్యూట్రియంట్స్ని మీరు అట్లీస్ట్ మీరు యూటిలైజేషన్ చేసుకోవాలంటే మాత్రం నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఆఫ్ థర్మోసినిసిస్ని మీరు పాటించాల్సిందే. అంటే నీట్ని మీరు ఫాలో అవ్వాలి. అట్లీస్ట్ 8 to 10,000 steps మీరు ఫాలో చేయండి. ఎక్సర్సైజ్ చేయడం కుదరని వాళ్ళు, కుదిరితే వెల్ అండ్ గుడ్. నేను అలాగే న్యూట్రిషన్ టైమింగ్తో పాటు ఎక్సర్సైజ్తో పాటు స్లీప్ సైకిల్ ఎలా ఉందో చూసుకుంటా. ప్రతిరోజు నేను కూడా 8 hours, 9 hours పడుకుంటానని అబద్ధాలు చెప్పను, బికాజ్ ఐఎమ్ నాట్ ఏ రోబో. సో నాకు వర్క్ స్ట్రెస్ ఉండొచ్చు, లేకపోతే అదర్ వర్క్స్ ఉండొచ్చు. దీనివల్ల కూడా ఎప్పుడైనా నేను తక్కువ పడుకుంటే నెక్స్ట్ డే లంచ్ అయిన తర్వాత ఒక స్మాల్ న్యాప్ తీసుకోవడము, లేకపోతే నెక్స్ట్ డే నైట్ దాన్ని రీప్లేస్ చేయడానికి ఒక 30 minutes ఎక్స్ట్రాగా నేను స్లీప్ అనేది తీసుకోవడమే చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే మీరు తీసుకున్న ఫుడ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటేనే మీరు యాక్టివ్గా ఉండగలరు. మీరు ఎక్సర్సైజ్ ఏం చేయకుండా హై అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ని, హై అమౌంట్ ఆఫ్ ఫ్రూక్టోస్ని, అంటే ఫ్రూక్టోస్ అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది ఏంటంటే భయ్యా నేను నువ్వు అన్నట్టుగా నేను నాన్ వెజ్, అసలు నేను ప్యూర్ వెజిటేరియన్, నేను వారంలో 3 రోజులు ఓన్లీ ఫ్రూట్ డైటే చేస్తానంటారు. అని పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫ్రూట్ మార్కెట్ అంతా ఎల్ దగ్గరే ఉంటుంది, రోజుకి 6-7 meals తినేస్తారు. సో దీనివల్ల కూడా మీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఫ్రూక్టోస్ ఇంక్రీజ్ అయితే మీ లివర్లో నిదానంగా అడిపాస్ టిష్యూ లాగా మారుతుంది, అది కూడా మీకు ఫ్యాటీ లివర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే ఎక్స్ట్రీమ్ లెవెల్లో పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రూట్స్ తింటారా, ఒక సర్వింగ్ తీసుకోండి డైలీ, లేదు మార్నింగ్ ఒక స్మాల్ సర్వింగ్, ఈవినింగ్ ఒక స్మాల్ సర్వింగ్ తీసుకోండి, అది సరిపోతుంది. అంతేగాని మీరు బొట్టలు బొట్టలు ఫ్రూట్స్ తినేస్తా చాలా హెల్దీ అనుకోవడం మాత్రం పొరపాటు. సో ఏదైనా సరే మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోండి. హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇట్ కన్వర్స్ టు బాడీ ఫ్యాట్. నేను రోజు మధ్యాహ్నం ఒక గ్రిల్ కోడి తింటాను, రాత్రికి గ్రిల్ చికెన్ ఒక బాడీది మొత్తం తినేస్తాను, అది కూడా కన్వర్స్ టు బాడీ ఫ్యాటే కదా. మీ యూటిలైజేషన్ సరిగా లేకపోతే ఏమంటారంటే బెబ్బే రాత్రి నేను గెట్ టుగెదర్ అయ్యానంటే మాత్రం నేను షుగర్స్ తిన్ను, ఏమీ తిన్ను, కాప్స్ కూడా అస్సలు ముట్టుకోను, ఓన్లీ ప్రోటీనే తింటానంటారు. ఇంత చికెన్ తినేస్తారు, ఎందుకు అంత చికెన్? మీరు గంటలు గంటలు వెయిట్ ట్రైనింగ్ చేసేస్తారేంటి, దాన్ని మసిల్గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అస్సలు పొద్దున్నే లేచేటప్పటికే 11 అవుద్ది కదా, మీకు ఎందుకు అంత చికెన్ అక్కర్లేదు కదా. సో ఎంత అవసరమో అంతవరకు తినండి. సో అందుకే నేను నైట్ 8 అయిన తర్వాత నేను ఏ మీలు తిన్నాను, అట్లీస్ట్ 8 to 9 hours ఫాస్టింగ్ విండో 100% నైట్ టైం ఉండేటట్టు చూసుకుంటా. సమ్టైమ్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ఫాలో అవుతూ ఉంటా. సో మీ గట్ హెల్త్ కానీ లేదంటే మీ మెటబాలిజం కానీ బూస్ట్ అవ్వాలంటే మాత్రం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని మీరు ఫాలో అయితే మీ గోల్ ఏదైనా కానీ, అసలు గోల్ ఎలాంటి గోల్ లేకపోయినా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మీకు అలవాటు అయిపోతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, ప్రతి మీల్ ఫ్రీక్వెన్సీ అంటే బిట్వీన్ మీల్ అండ్ మీల్ మధ్యలో అట్లీస్ట్ 2.5 hours to 3 hours గ్యాప్ ఉంచండి. మధ్యలో ఏమీ తినొద్దు, హైడ్రేషన్ మీదే ఫోకస్ చేయండి. స్లీప్ 7 to 8 hours స్లీప్ ఉండేటట్టు చూసుకోండి. ఏ ఫుడ్ తిన్నా కొంచెం క్యాలిక్యులేటెడ్గా చేయండి. అలాగే మీకు ఎన్ని క్యాలరీస్ కావాలో అన్ని క్యాలరీసే తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ఫ్యాటీ లివర్ ఈజ్ నాట్ ఎ ఫ్యాట్, ఇట్స్ ఏ హై అండ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లైకోజన్ స్టోర్స్ అండ్ ఫ్రూక్టోస్ స్టోర్స్ ఇన్ టు యువర్ అడిపాస్ టిష్యూస్. మీ అడిపాస్ టిష్యూలో స్టోర్ అయిన గ్లైకోజన్ కానీ లేకపోతే ఫ్రూక్టోజన్ కానీ దీన్నే మనం ఫ్యాటీ లివర్ అంటాం. సో దీన్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నట్టయితే మీకు ఫ్యాటీ లివర్ ఇష్యూస్ ఏమీ రావు. సో గైస్, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ మీ గైస్. ఫర్ ఎనీ హెల్ప్ ఆర్ ఎనీ అసిస్టెన్స్ యూ కెన్ డైరెక్ట్లీ మెసేజ్ మీ. థ్యాంక్ యూ గైస్, సీ యూ సూన్.